గుజరాత్ వాటర్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి మూడు వందల యూనిట్ల కరెంట్ ఫ్రీ అని ఒకళ్ళు రెండు వందల యూనిట్ల కరెంట్ ఫ్రీ అని ఒకళ్ళు అలాగే ఇది పద్దెనిమిదేళ్ళు వచ్చిన అమ్మాయి కల్లా వెయ్యి రూపాయలు పెన్షన్లు అట్లాగే అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా రాయితీలు ఇట్లాగా విపరీతమైనటువంటి ఉచితాల హామీలు ఇచ్చారు ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ బియ్యం ఫ్రీ గ్యాస్ సిలిండర్లు ఫ్రీ ఇట్లాగా అడిగింది అడగంది రెండు కూడా ఫ్రీలు ప్రకటించారు ఇక ప్రజలు వాటికి అట్రాక్ట్ అవుతారు కూడా గుజరాత్ ఓటర్లు మాత్రం అట్రాక్ట్ కాలేదు అది విచిత్రం అది కూడా దారుణమైనటువంటి పరాజయాన్ని ఇచ్చారు ఆ రెండు హామీలు ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీకి ఆమ్ ఆద్మీ పార్టీకి కేవలం పదిహేడు ఐదు సీట్లు ఇవ్వడం అంటే వాళ్ళు ఏ స్థాయిలో ఉచితాలను వ్యతిరేకిస్తున్నారనాలా లేకపోతే ఓట్ల చీలిక వల్ల లబ్ధి పొందిందనాలా టోటల్గా చూస్తే అక్కడ అభివృద్ధి చెందుతూ ఉంది వాళ్ళకి పెద్ద ప్రాబ్లం లేదు దేశంలోకి తక్కువ పెట్రోల్ డీజిల్ ధరలు ఉన్న రాష్ట్రం గుజరాత్ అట్లాగే ఉచిత పథకాలు ఇవ్వమని తెగే చెప్పినటువంటిది కూడా భారతీయ జనతా పార్టీ అక్కడే గుజరాత్లో ఏడోసారి అద్భుత విజయం అంటే ఏడు సార్లు అంటే ప్రభుత్వ వ్యతిరేకత ఉంటుంది ప్లస్ వీళ్ళేం ఉచితాలు ఇచ్చారు అనుకుంటే వాటి వేటింటిని లెక్క చేయకుండా ప్రజలు భారీ విజయాన్ని అది కూడా నూట యాభైకి పైన విజయాన్ని అందించడం అన్నటువంటిది ఇక్కడ గొప్ప విశేషం